జన చైతన్య యాత్రలో భాగంగా మెదక్ పట్టణంలోని ఔసలపల్లి నుంచి మెదక్ మార్కెట్ వరకు యాత్ర కొనసాగింది. యాత్రలో సిపిఎం, సిపిఐ, సిఐటియు నాయకులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్మన్ తొడుపునూరు చంద్రపాల్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆర్ఎల్ల మల్లికార్జున్ గౌడ్ సంఘీభావం తెలిపారు. మెదక్ వ్యవసాయ మార్కెట్ నందు బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో నాయకులు బీజేపీ పాలనపై విరుచుకుపడ్డారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రసంగిస్తూ, రైతులను మోసం చేస్తూ కార్పొరేట్ శక్తులకు పట్టం కట్టడానికి జోరుగా సాగుతున్నాయన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చిన హామీలను 9 ఏళ్లలో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని వాపోయారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మతిభ్రమించిన వ్యాఖ్యలు చేస్తున్నారని, ఎమ్మెల్సీ కవితపై వ్యాఖ్యలు చేయడం సబబు కాదు అని అన్నారు. ఊరికి వచ్చింది ఏదో ఎంపీ, మరో ఎంపీ అరవింద్ పసుపు రైతులకు న్యాయం చేస్తానని 5 ఏళ్లవుతున్నా ఇంతవరకు హామీ నెరవేర్చలేదని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు చుక్కారాములు, రమణ, టీ సాగర్, వెంకట్రాములు, రవి, విజయ, ఏ మల్లేశం, బి బసవరాజు, కె నర్సమ్మ, మల్లేశం జిల్లా కమిటీ సభ్యులు నాగరాజు, గీత భాగ్యమ్మ, మల్లేశం, సిపిఎం, సిఐటియు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ₹45 లక్షల కోట్లలో సగం బడ్జెట్ కంటే ఎక్కువ ఒక 10 మంది చేతుల్లో ఉండే ఇదా మన ప్రభుత్వం? ఈ దేశంలో ఉండే మనలాంటి పేదవాళ్ళు 50 మంది చేతుల్లో కేవలం 3% సంపదనే ఉంది. ఒక 100 కోట్లు 1% ఉండేటటువంటి వారి చేతుల్లో 40 కోట్ల రూపాయలు ఉంటున్నాయి. 50% ఉండేటటువంటి మన చేతుల్లో 3 కోట్ల రూపాయలే ఉంటున్నాయి. ఏం ఎంగిలి బతుకులు ఆ మన బతుకులు? అడుక్కొని తిరగడానికి పుట్టామా మనం? ఏమైనా పేదవాళ్ళుగా పుట్టడానికి కారణం పేదరికం మార్చడానికి ఈ ప్రభుత్వ విధానాలు కాదా? ఈ ప్రభుత్వం తలుచుకుంటే పేదరికం పోదా? ఇల్లు లేని వాళ్ళు లేకుండా పోరా? భూమి లేనటువంటి వాళ్ళు లేకుండా ఉండరా? ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు ఉండకుండా పోతారా? వచ్చేయడం సాధ్యం కాదా? సాధ్యం కాకపోతే దిగిపోండిరా, దత్తమ్మ నాయల్లారా, చేతగాని వెలవల్లారా, ఎవరు ఉండమన్నారు మిమ్మల్ని పార్లమెంట్ లో? మన వ్యతిరేకంగా వివరించి మన శ్రమను దోచి మన సంపదను దోచుకొని పెట్టడానికి మీకు ప్రభుత్వం ఉండాలా? అధికారం మీకు ఇవ్వాలా? ఆ అధికారం ఇస్తే దాని మీద ఉండి మనలంతా కూడా అన్యాయం చేస్తుంటే భరిస్తూ ఉండాలా? ఎంతకాలం ఉండాలి మనం పేదలుగా? ఎంతకాలం ఉన్నాం మనం కూలీలుగా? ఎంతకాలం ఉండాలా కష్టజీవులుగా? భార్యాభర్తలు కష్టపడి పనిచేస్తూ కూడా పూట గడవనటువంటి స్థితి ఉంటే, ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటే, ఇళ్ళ స్థలం వదలలేనటువంటి పరిస్థితి ఉంటే, పిల్లలను చదివించలేనటువంటి పరిస్థితి ఉంటే, వైద్యం అనారోగ్యమైతే వైద్యం చూపించుకోలేనటువంటి పరిస్థితి మనకుంటే, మన బతుకులు ఇట్లుంటే 1 రూపాయల పడలేకేటటువంటి వాళ్ళ బతుకుల కోసమే ఈ ప్రభుత్వం ఉంటే, వాళ్ళ కోసమే యంత్రాంగం ఉంటే, వాళ్ళ కోసమే ప్రధానమంత్రి ఊడిగని చెప్తుంటే అవసరమా మనకి ప్రధాని? మన బతుకులు మార్చడం అనేటటువంటిది మన వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం అవుతుంది కదా. దేశ సంపదను కొద్ది మంది చేతుల్లోకి దోపిడీ చేస్తుంటే మనం చూస్తూ భరిస్తున్నంత కాలం ఈ పేదరికం ఉంటది, ఈ కష్టాలు ఉంటాయి, ఇది ఉంటది, కనీస వేతన అమలు జరగదు, అసంఘటిత కార్మికుల బతుకులు మారమంటే మారడం అనేది సాధ్యం కాదు. అది అర్థం చేసుకోవాలనే ప్రజల్ని చైతన్యం చేయడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఈ విషయాలన్నింటినీ పక్క పెట్టడానికి మతోన్మాద కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. హిందూ ముస్లింల మధ్య మతఘర్షణ అంటారు, లేదా మైనార్టీల మధ్య హిందువుల మధ్య మతఘర్షణను సృష్టించి ఈ సమస్యలన్నింటినీ అడగకుండా మనం చేస్తున్నాం. మతాల మధ్య సృష్టించడం అనేటటువంటి ఘర్షణలో ఎక్కువ ఉద్దేశం ఈ దేశంలో దోపిడిని కొనసాగించడానికి ప్రభుత్వం మళ్లీ ఓటోకి రావడానికి జరుగుతున్నటువంటి కుట్ర ఇది. ఆ రకంగా ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం మత స్వేచ్ఛ ఉంది. ఎవరికి దేవుడు నచ్చి దేవుళ్ళు నచ్చుకో బోధించుకునే